రెండు తాత్కాలిక రాజధానులు రెండు సీఎం క్యాంప్ ఆఫీసులు రెండు అసెంబ్లీలు రెండు చోట్ల సీఎం నివాస గృహాలు రెండు చోట్ల అదనపు ఖర్చుల పేరుతో మొత్తం ఇప్పటిదాకా పదిహేను కోట్లు దోచేశారు కట్టడం కూల్చడం మళ్లీ కట్టడం మళ్లీ కూల్చడం ఇదే పని పదే పదే కాంట్రాక్టర్ దోపిడీకి అంతే లేదు తాత్కాలిక సచివాలయానికి అసెంబ్లీకి మొత్తం నూట అరవై తొమ్మిది కోట్ల ఎస్టిమేషన్తో పనులు ప్రారంభించారు అది ఇప్పటికే పదకొండు వందల కోట్లు దాటిపోయింది వాస్తు పేరుతో మొత్తం పన్నెండు సార్లు మార్పులు చేర్పులు చేశారు ఒక సీఎం బ్లాక్ లోనే ఎనిమిది సార్లు పగలగొట్టి మళ్లీ కట్టారు మంత్రుల కార్యాలయాలు అన్ని పగలగొట్టి ఎవరికి ఎలా కావాలో అలా మార్పులు చేయించుకున్నారు జరిగిన నిర్మాణానికి మొత్తం ఆయన ఖర్చు పరిశీలిస్తే కళ్ళు జరిగే నిజాలు తెలుస్తాయి ఒక్కో చెదర బడుగుకి నలభై ఎనిమిది వేలు చెల్లించింది ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఒక్క వెలుగపూడిలోనే పదకొండు వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం అటు హైదరాబాద్ లో సి బ్లాక్ కి నలభై కోట్లు పెట్టి మరమ్మతులు చేయించింది మిగతా వాస్తులకి హైదరాబాద్ లో కూడా రెండు వందల కోట్లు ఖర్చు చేసింది మొత్తం రెండు వందల కోట్లు కూడా చేయని నిర్మాణాలకు పదిహేను వందల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపెడుతున్నారు అరకంగా రకంగా వాస్తు పేరుతో విచ్చలవిడి దోపిడికి తిరగబడుతున్నారు ఇంత చేస్తే తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ సీఎం బ్లాక్ అన్ని వర్షానికి కారుతున్నాయి వాటిని సరిచేయడానికి మళ్లీ అదనపు ఖర్చు ఇది అనుభవగ్నుడు పరిపాలన రెండు రాజధానులు రెండు క్యాంప్ ఆఫీసులు రెండు అధికార ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దేశం మొత్తంలోనే చంద్రబాబు తప్ప మరొకరు లేరు